నేను ఇందాక నుంచి ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోయాను. కాస్ట్యూమ్ కృష్ణ గారి గురించి ఒక రెండు మాటలు చెప్పండి. ఇంకా మా నాన్నగారి గురించి చెప్పాలంటే నాన్న గురించి ఏం చెప్తాండి తన తాలూకు అంటే, ఎందుకంటే ఒక మనిషి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎన్నో హార్డిల్స్ ఫేస్ చేస్తుంటారు కదా, ఆయన అలాంటి క్రమంలో తను ఎలా ఉండేవాళ్ళు? ఆయన నిజంగా చెన్నైకి వచ్చినప్పుడు ఆయన ఏమీ లేకుండానే వచ్చారండి. ఓకే, ఆయన ఏమి లేదు, మేము సాధారణ మనుషులు. ఓకే, సో ఆ స్థాయి నుంచి వచ్చి ఆయన కష్టార్జు. ఓకే, ఆయన కష్టపడ్డారు పైకి వచ్చే తర్వాత మమ్మల్ని కూడా పైకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈరోజు ఆయన ఒక కాస్ట్యూమర్గా నెంబర్ సౌత్ ఇండియాకి నెంబర్ వన్ అనిపించుకున్నారండి. నారాయణమూర్తి సౌత్ ఇండియాకి నెంబర్ వన్ అనిపించుకున్నారు, ప్లస్ ఒక ప్రొడ్యూసర్గా ఉన్నారండి, ఆర్టిస్ట్గా ఉన్నారండి. మంచి పేరు, ఈరోజు కూడా ఆయనకి ఎటువంటి పేరు లేదు. ఓకే, అలా రిమార్క్ లేదు. సో ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసిన ఇది, ఆయన ఎక్కడ శ్రీరంగారావు దగ్గర నుంచి చిరంజీవి గారు వరకు చేసుకుంటూ వచ్చారు. అసలు ఆయన మీకు ఏమన్నా చెప్పేవారా ఫీల్డ్ గురించి? ఆయన ఏం చెప్పేవారు ప్రధానంగా? ఒకటో రెండో ఇంపార్టెంట్ మాటలు చెప్తారు కదా. ఆయన చెప్పడం ఒకటి, నువ్వు సినిమాకి వెళ్తున్నావరా జాగ్రత్తగా ఉండాలి, కాఫీ టీ కూడా తాగకూడదు. ఓకే, ఆయన చెప్తుంది అందరి మాట వినాలి అంతే, అదే చెప్పేవారండి. ఓకే, అందరికి చెప్పినట్టుగా వింటూ నడుచుకోవాలి, అప్పుడే మనకు ఫ్యూచర్ ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. ఆయన నిజంగా ఫాదర్, అసలు ఫాదర్ ఆయనకి మనం ఏ మాట చెప్పలేండి. అసలు అంతే అల్టిమేట్, ఆయన చెప్పడం అల్టిమేట్ అండి. ఇంకా ఆయనతో మనం అసలు గుడ్ లేదండి. సో